पंचायती ग्राम कार्यदर्शुलनु रेगुलर चेयालनी खम्मम जिल्ला व्याप्तंगा निरसनलु कोनसागुतुन्नायि। अन्नि एंपीडीओ कार्यालयाल एदुट निरसनलु चेपडुतुन्नारु। మరోవైపు సాయంత్రం 5 గంటలలోపు కార్యదర్శులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది। లేని యెడల నోటీసులు జారీ చేసి ఉద్యోగాలు తొలగింపు ఉంటుందని హెచ్చరించింది। దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది। సాయంత్రం 5 గంటలకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించిన కార్యదర్శులు మాత్రం పట్టువేయడం లేదు। రెగ్యులర్ హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు। ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో తాజా పరిస్థితులపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు। ఆశించాము। మళ్ళీ ఇంకొక ఇయర్ అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంకొక ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ని పెంచారు। సరే అప్పుడు కూడా మేము ఏం మాట్లాడలేదు। సరే ఆ తర్వాత అయినా రెగ్యులర్ చేస్తారనే ఒక హోప్ తో ఇంకొక సంవత్సరం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము। సో మన ముఖ్యమంత్రి మంత్రివర్యులు గారు ఎర్రబల్లి దయాకర్ గారు మరి తొందరపడి మీరు అనవసరంగా మళ్ళీ కాదని వెళ్ళారు అని ఆయన అంటున్నారు। కానీ మేము తొందరపడలేదండి। ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు ఎదురు చూసాము। నాలుగు సంవత్సరాల పీరియడ్ అనేది చాలా తక్కువ టైం కాదండి। మేము ఇప్పటికి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తుందని హోప్ అయితే ఉంది। కానీ అది చేసే టైం కి మా పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాము మా దాంట్లోనే ఈ ఒత్తిడితో ఈ జాబ్ లో ఎంత ఒత్తిడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం। స్టిల్ ఇలాంటి ఒక ఒత్తిడితో వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। మరి వాళ్ళకి ఆ సమయంలో వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు। మీరు ఆ రోజు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి కలవని మంత్రి లేరు, రిప్రజెంటేషన్ ఇవ్వనిటువంటి వ్యవస్థ లేదు। అది చిన్న అధికారి నుంచి పెద్ద స్థాయి మంత్రుల వరకు అందరికీ కూడా మా వేదన వెళ్ళబెట్టున్నాం సార్। ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ విధంగా చేయడం అనేది అన్యాయమని కూడా పేర్కొన్నాం। అయినప్పటికీ సరే మీ మీద నమ్మకంతో నాలుగు సంవత్సరాలైన మేము రెగ్యులర్ అవుతున్నటువంటి నమ్మకంతో మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుందనేటువంటి నమ్మకంతో మేము ఈ రోజున చాలా నియమనిబద్ధంగా పనిచేయడం జరిగింది। ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు ఈ రోజున తెలంగాణ పల్లెకి వస్తున్నాయంటే మా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఉందని మీకు తెలుసు। మేము చాలా అకుంఠిత దీక్షతో మేము బంగారు తెలంగాణలో భాగంగా ఈ వ్యవస్థలో భాగమైనందుకు సంతోషంగా ఉంది। ఈ రోజున మేము 15-16 రోజులుగా సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మా ఆవేదన ఒకటే, సమ్మె మా నినాదంగా రాలే, సమ్మె మా హక్కుగా రాలే, ఓన్లీ సమ్మె మా యొక్క ఆవేదనగా వచ్చినాము, సమ్మె మా యొక్క ఆక్రందనగా వచ్చినాము। ఈ రోజున పరిస్థితి చూస్తే 40 మంది కుటుంబాలు పోగొట్టుకున్నాం, 40 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి। రేపటి రోజున మాకు భద్రత ఏది, రేపటి రోజున ఏదైనా జరగరాని జరిగితే మాకు ఆరోగ్య భద్రత కానీ కుటుంబ భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ ఏది అని మేము ఒకసారి ఉండింది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా మా ఆవేదనను విని మాకు స్పష్టమైన జీవో ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము ఈ విధంగా వచ్చి మేము ఈ కేవలము చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థికంగా మేమేమే 1000 రూపాయలు 1500 వేసుకొని ఏర్పడటానికి మేము ఒక వెల్ఫేర్గా ఏర్పడినాం తప్పితే మాకు ఎటువంటి యూనియన్లు అనేవి లేవు। అయ్యా దయచేసి మాకు టెర్మినేషన్ అనేవి వద్దు, మాకు రెగ్యులరైజేషన్ జీవో అనే ముద్దతోనే మేము వెళ్తూ ఉన్నాం। మేము ఈ 4 సంవత్సరాల్లోనే మేము ఎంత కృషి చేశామో, మా పల్లెల్ని ఎంత అభివృద్ధి చేశామో మీకు తెలుసు। ఈ నోటిఫికేషన్ ఇచ్చిన పరంగా మేము అడుగుతా ఉన్నాం। మధ్యలో 3 సంవత్సరాల ప్రొబిషనరీ పీరియడ్తో ముందుగా తీసుకొని కేవలం 15,000 రూపాయలకే మేము చాలీ చాలినటువంటి జీతాలతోనే మేము వెళ్ళదీసినాం। మధ్యలో జీవో నెంబర్ 26 తీసుకొచ్చి మరొకసారి ప్రొబిషనరీ పీరియడ్ పెంచడం జరిగింది। మొత్తం 4 సంవత్సరాల ప్రొబిషనరీ పీరియడ్ 11 ముగిసింది। మేము కలనటువంటి ప్రజాప్రతినిధి లేరు, మాకు ఎంతవరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్లనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం। మాకు మా ఈ ఉద్యమానికి మాకు స్ఫూర్తి మా కేసీఆర్ గారే। ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదాంతం ముందుకెళ్ళబట్టే తెలంగాణ వచ్చింది। మేము కూడా ఆ రోజు మేము విద్యార్థి దిశగా ఉండి తెలంగాణలో పాల్గొన్నాం, ఈ రోజు ఆ విద్యార్థి ఉద్యోగంలో ఉన్నాం। మాకు ఉద్యోగం మాకు ఇక్కడ మేము ఉద్యమం అయితే చేయటం లేదు, కేవలం మేము దీనిద్వారా సమ్మె మా యొక్క ఆవేదన మాత్రమే తెలియజేస్తాం।